ప్రత్యేక హోదా అంశం తెలంగాణ రాజకీయాల్లో వేడి పుట్టిస్తోంది. ఆంధ్రప్రదేశ్ కు ఇస్తే తెలంగాణకు ఇవ్వాలని టీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంలో కాంగ్రెస్ ఆంధ్రాకు అనుకూలంగా వ్యవహరిస్తోందని కార్నర్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా అంశం తెలంగాణ రాజకీయాల్లోనూ సెగలు పుట్టిస్తోంది. దీనిపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయం వేడిని మరింత రగిల్చింది. ఏపీకి ప్రత్యేక హోదాతో వచ్చే రాయితీలను తెలంగాణకు కూడా ఇవ్వాలి అని, అలా ఇవ్వలేని పక్షంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వరాదని పార్లమెంట్లో టీఆర్ఎస్ ఎంపీలు యుద్దం చేశారు. ప్రత్యేక హోదాకు కాంగ్రెస్ అధిష్టానం మద్దతు ప్రకటించిన నేపథ్యంలో టీఆర్ఎస్ రాష్ట్ర మంత్రులు తెలంగాణ కాంగ్రెస్ నేతలపై మాటల దాడి ప్రారంభించారు. ఏపీ ఒక్కదానికే ప్రత్యేక హోదా ఇస్తే రాయితీల కోసం తెలంగాణ పరిశ్రమలు ఆంధ్రాకు తరలిపోతాయని, అలాంటి నిర్ణయానికి ఎలా మద్దతు ప్రకటిస్తారని నిలదీశారు. కాంగ్రెస్ నేతలు దీటుగానే స్పందిస్తున్నారు. ఈ 4.5 ఏళ్లలో ఎన్ని పరిశ్రమలు సాధించారని ప్రశ్నిస్తున్నారు. అసలు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసమే ప్రత్యేక హోదా హామీ ఇవ్వాల్సి వచ్చిందని గుర్తు చేస్తున్నారు. రాష్ట్ర పునర్విభజన బిల్లుపై రాజ్యసభలో చర్చ సందర్భంగా ఏపీకి 5 ఏళ్లపాటు ప్రత్యేక హోదా కల్పిస్తామంటూ అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ హామీ ఇచ్చారు. తర్వాత కేంద్రంలో బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడింది. తదనంతర పరిణామాల్లో ప్రత్యేక హోదా అంశంపై ఎన్డీఏ భాగస్వామిగా ఉన్న టీడీపీ బయటకొచ్చింది. ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి కాంగ్రెస్, టీఎంసీ, ఎస్పీ మద్దతు పలకడం దేశ ప్రజల దృష్టిని ఆకర్షించింది. అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్కు దూరంగా ఉన్న టీఆర్ఎస్ ఖమ్మం జిల్లాలోని 7 మండలాలను ఏపీలో కలపడంపై విభజన హామీలపై పార్లమెంట్లో గళం విప్పింది. ఏపీకి ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తూ పోరాటాలు చేయాలి అని గత కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో నిర్ణయించారు. ముందస్తుగా ఎన్నికలొస్తే ప్రత్యేక హోదాను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ఇటు టీఆర్ఎస్, అటు కాంగ్రెస్ పావులు కదుపుతున్నాయి. సీడబ్ల్యూసీ నిర్ణయం తర్వాత టీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ను ఆంధ్ర పార్టీగా అభివర్ణించారు. తెలంగాణ కాంగ్రెస్ ను కార్నర్ చేసే ప్రయత్నం చేశారు. దీంతో కాంగ్రెస్ ఎదురుదాడి ప్రారంభించింది. అసలు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయటం కోసమే ఏపీకి 5 ఏళ్ల ప్రత్యేక హోదా హామీని మన్మోహన్ ఇచ్చారు అని, ఆ హామీ మేరకే సీడబ్ల్యూసీలో నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది అని చెప్పుకొచ్చారు. తెలంగాణ ప్రయోజనాలు పక్కన పెట్టి ఏపీకి అనుకూలంగా సీడబ్ల్యూసీ నిర్ణయం తీసుకుందన్న సంకేతాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు టీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని విశ్లేషకులు అంటున్నారు. ప్రత్యేక హోదాపై రాష్ట్ర మంత్రుల ప్రకటనలే దీనికి నిదర్శనమని ప్రస్తావిస్తున్నారు. దాన్ని తిప్పికొట్టేందుకు సోషల్ మీడియాను కాంగ్రెస్ వాడుకుంటోంది. హోదా ఇస్తే తెలంగాణ పరిశ్రమలు తరలిపోతాయన్న హరీష్ వ్యాఖ్యలను హోదాకు అనుకూలంగా సీఎం కేసీఆర్, ఎంపీ కవితలు చేసిన ప్రకటనలు జోడించి వైరల్ చేస్తోంది. కరీంనగర్, మెదక్ తదితర తెలంగాణ కోర్ ఏరియాల్లో ఈ అంశాన్ని అనుకూలంగా మలుచుకునేందుకు టీఆర్ఎస్ పావులు కదుపుతోంది. దీనికి కౌంటర్ ఇచ్చే బాధ్యతను కరీంనగర్ కాంగ్రెస్ నేతలే స్వీకరించారు. ఏపీకి ప్రత్యేక హోదాపై పోరాటం చేయాలని సీడబ్ల్యూసీలో నిర్ణయించిన నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్తో పాటుగా పలు జిల్లాల్లోని సెటిలర్లు సానుకూలంగా మారే అవకాశం ఉందని టీపీసీసీ వర్గాలు భావిస్తున్నాయి. 2014 ఎన్నికల్లో సెటిలర్లలో ఎక్కువ మంది టీడీపీ, బీజేపీ కూటమికి మద్దతివ్వడంతోనే గ్రేటర్ పరిధిలో ఆ కూటమికి ఎక్కువ సీట్లు వచ్చాయని అంచనా వేస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటుతో పాటుగా సెటిలర్ల ఓట్లను సాధించగలిగితే గ్రేటర్ పరిధిలో మెజార్టీ స్థానాలు దక్కించుకోగలుగుతామని పార్టీ నేత ఒకరు అభిప్రాయపడ్డారు. ఒక రాష్ట్రంలో తుడిచిపెట్టుకుపోతామని తెలిసినా మాట నిలబెట్టుకునేందుకు తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పట్ల తెలంగాణ ప్రజలకు సానుకూలత ఉందని పేర్కొన్నారు. మొత్తంగా హోదాపై ఈ 2 పార్టీల మధ్య మాటల యుద్దం నడుస్తోంది.